గురుగారు, ఇప్పుడు ఒకరు ఇల్లు కానీ లేదంటే స్థలం కానీ కొనేటప్పుడు కొన్నింటికి వీధిపోట్లు ఉంటాయి కదా, అలా వీధిపోటు ఉన్నప్పుడు మరి ఆ స్థలం కానీ ఇల్లు కానీ కొనొచ్చంటారా? ఒకటి తల్లి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీధిపోటు అంటే ఎప్పుడు చెడే అనుకుంటారు, అందులో మంచివి కూడా ఉంటాయని తెలియదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పాపం కోటి రూపాయలు స్థలం చేస్తుంది, అది వీధిపోటు ఉందని ఎవరు కొనకపోయేసరికి దాన్ని ఒక 20-30 లక్షల నష్టానికి అమ్మేసుకుంటారు. 20-30 లాక్స్ నష్టానికంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే వీధిపోట్లు మొత్తం మనకు అసలు ఎన్ని ఉన్నాయి, వాటిని పోట్లు అంటారా చూపు అంటారా, అవి ఏ డైరెక్షన్ అయితే మంచి చేస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, తూర్పు దిశ ఉన్నటువంటి గృహము అంటే ఏది, తూర్పు వైపు ఎప్పుడైతే మనకి సూర్యోదయం అవుతుందో ఆ తూర్పు ఉన్నటువంటి, తూర్పును చూస్తున్నటువంటిది ఏదైతే స్థలం కానీ గృహం ఉంటుందో అది ఈస్ట్ డైరెక్షన్ అంటారు. అందులో తూర్పులో తూర్పు మధ్య ఉంటుంది, తూర్పు ఈశాన్యం ఉంటుంది, తూర్పు ఆగ్నేయం ఉంటుంది. మూడు భాగాలు చేయండి, తూర్పును మూడు భాగాలు చేస్తే తూర్పు ఈశాన్యం మనం ఇంట్లో పూజ గది పెట్టుకుంటాం, అటువైపు కనుక రోడ్డు ఏదైనా ఆ ఇంటికి కొడుతున్నట్లయితే చాలా మంచిది. ఇంకా అది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు మీరు చూడొచ్చు కావాలంటే, ఆ ఇంట్లో వాళ్ళు మీరు కనుక రీసెర్చ్ చేయాలి దీని మీద, వీధి వీధికి తిరిగి కాలనీలో తిరిగి ఆ వీధిపోట్లను ఇంటికి వెళ్ళేవండి, మీరు ఎలా ఉన్నారంటే ఆ ఈశాన్య వీధిపోటు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నామంటారు, తొందరగా సంతానం కలుగుతుంది వారికి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి, ఇంట్లో అందరూ ధార్మికంగా ఉంటారు, ఎటువంటి లోటు ఉండదు. అంటే ఈశాన్యం వీధి చూపు మంచిది, దాని పోటు అనకూడదు, అది ఇబ్బంది ఇచ్చేది కాదు. అది ఇంకో రూపాయి పెట్టి ఎక్కువ కొనుక్కోవాలి, వదిలించుకోవడం కాదు, ఇంకో రూపాయి పెట్టి ఎక్కువ కొనుక్కోవాలి మనం. అలాగే ఈశాన్యం తర్వాత తూర్పు, ఈ తూర్పు మధ్యలో ఉన్నటువంటి దాన్ని తూర్పు మధ్య వీధి చూపు కూడా చాలా మంచిది. అంటే రాజకీయంగా ఎదుగుతారు, సోషల్గా బాగుంటుంది వీరికి, సోషల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఇక ఈ రెండు అయిపోయాక మనం తూర్పును మొత్తం మూడు భాగాలు చేస్తున్నాం కదా, తూర్పు ఆగ్నేయం అంటే కిచెన్ ఉండేటువంటి స్థానానికి ఒకసారి వచ్చి రోడ్డు కొడుతూ ఉండదు, ఇది మాత్రం మంచిది కాదు. అంటే మంచిది కాదంటే ఈ స్థలం వదిలేసేయాలి, అక్కడ కట్టుకోకూడదు అంటే కాదు, దీనికి రెమెడీ కూడా చెప్తాను. అలా వస్తున్నప్పుడు మనం ఏం లేదు, సింపుల్గా స్థలం ఉంది లేదా అపార్ట్మెంట్ కానీ స్థలం కానీ, ఆ స్థలాన్ని కొంచెం ఒక 3-4 ఫీట్ లోపలికి గోడ కట్టుకుని బయట అడిషనల్గా ఇంకో గోడ వేసుకోవాలి. అంటే అది వచ్చి ఆ గోడకు టచ్ అయ్యి ఆగిపోద్ది, ఈ గోడకు టచ్ ఎప్పుడైతే ఉండదు, గ్యాప్ ఇవ్వాలి గోడకి గోడకి. అలా కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే అది వచ్చి దానికి టచ్ అయ్యి ఆగిపోయి ఇంటికి ఏ దోషము ఉండదు, ఆ రకంగా రెమెడీ చేసుకోవచ్చు. ఇక మనం తూర్పులో ఉన్నటువంటి మూడు భాగాల్లో మొదటి భాగం అంటే ఇది ఈశాన్య భాగము, తూర్పు భాగం వీధి వచ్చి కొట్టినా మంచిదే ఏం కాదని చెప్పుకున్నాము, ఆగ్నేయ భాగం మాత్రం ఇబ్బంది చెప్పుకున్నాం. ఇప్పుడు దక్షిణ భాగంలోకి వద్దాం. అంటే తూర్పు ఇటైతే ఇటువైపు రైట్ సైడ్ సూర్యుడిని చూస్తూ మనం రైట్ సైడ్ని దక్షిణం అంటారు. ఆ దక్షిణ భాగానికి కనుక వీధి వచ్చి టచ్ అవుతుంది, అటునుంచి రోడ్డు వస్తుంది, అలా టచ్ అవుతున్నప్పుడు అది మంచిదే. అయితే ఎంతవరకు మంచిది, దక్షిణ ఆగ్నేయం వరకు మంచిది, అంటే సౌత్ సౌత్ ఈస్ట్ వరకు మంచిది. సౌత్ పార్ట్ మళ్ళీ మంచిది కాదు, సౌత్ పార్ట్ అంటే సరిగ్గా మధ్యభాగం దక్షిణంలో, అక్కడ కానీ దక్షిణ నైరుతి కానీ అంటే సౌత్ సౌత్ వెస్ట్ కానీ సౌత్ కానీ, ఇంగ్లీష్లో ఏమో సౌత్ అంటారు సౌత్ సౌత్ వెస్ట్ అంటారు, దాన్నే తెలుగులో అయితే దక్షిణ భాగము దక్షిణ నైరుతి భాగము అంటారు. ఇవి కనుక వీధి పోట్లు వస్తే మంచిది కాదు. ఏమవుతుంది అంటే అప్పులు పాలు అవ్వడము, యాక్సిడెంట్స్ అవ్వడము, రక్త సంబంధీకుల మధ్యనే గొడవలు అవ్వడం జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా మనం చెప్పుకున్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రెమెడీ. అంటే స్టార్టింగ్లో మీకు అక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి చక్కగా ముందున గోడ కట్టేసుకోవాలి, ఆ వీధి పోట ఆ గోడకు వచ్చి ఆగిపోతుంది. ఇక దక్షిణ భాగం తర్వాత మనకు పశ్చిమ ఉత్తరాలు మిగిలాయి. ఇందులో పశ్చిమ భాగం తీసుకున్నట్లయితే పశ్చిమంలో మొత్తం పశ్చిమ గోడలో వీధి కనుక ఉత్తరం వైపు తగులుతున్నటువంటి వీధికి తగిలితే మంచిదే, గుర్తుపెట్టుకోండి, ఉత్తర వాయువ్యం వైపు మంచిదే. కానీ పశ్చిమ మధ్య పశ్చిమ నైరుతి రెండు భాగాలు ఉంటాయి ఇక్కడ, అవి కూడా మంచిది కాదు. ఇక ఉత్తరం భాగంలోకి వెళ్తే కనుక ఉత్తర ఈశాన్యం, ఉత్తర మొత్తం ఇట్లా ఈ మొత్తం ఉత్తర భాగంలో ఈశాన్య భాగము ఉత్తర మధ్య భాగం వరకు వీధి చూపు వచ్చి తగిలితే మంచిదే. అందులో ఏ దోషం ఉండదు, మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి, లైఫ్లో చాలా మంచి గ్రోత్ ఇస్తుంది అది, సంపాదనాపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలలో. అందులో ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం గనక వీధిపోటు వస్తే అంటే వీధి చూపనాలు దాన్ని అలా వచ్చినట్లయితే ఆరోగ్యం బాగుపడుతుంది, ఆ ఇంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలే ఉండవు. కేవలం ఉత్తర వాయువ్యం మాత్రమే అంటే మొత్తం ఉత్తర భాగానికి, ఇటు ఈశాన్యం కదా ఇలా తీసుకున్నట్లయితే ఈశాన్య భాగం కంటే ఈ మూల ఉత్తర వాయువ్యానికి గనక వీధి వచ్చి తగిలితే అక్కడ మాత్రం వ్యాపారాలు ఉన్నటువంటివి ఇబ్బంది అవుతాయి. ఎవరో మోసం చేయడం కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తారతమ్యాలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, ఇవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మొత్తం చాలా మట్టుకు మంచిది అంటే ఉత్తర
మధ్య ఒకటి, ఉత్తర ఈశాన్యం రెండు, తూర్పు ఈశాన్యం మూడు, తూర్పు మధ్య నాలుగు, దక్షిణాగ్నేయం ఐదు, అలాగే పశ్చిమ వాయువ్యం ఆరు. మొత్తం 12లో 6 మంచి ఉన్నాయి. ఈ మంచి ఉన్నప్పుడు మనం కంగారు పడిపోయావు, తక్కువకు వస్తున్న కొనుక్కోకుండా ఉంటారు చాలామంది. వాళ్ళు ఏదో అజ్ఞానం కొద్ది అమ్మేస్తారు, ఏ వీధి పోటైనా తప్పని తెలుసు, వాళ్ళకి శాస్త్రం సరిగ్గా తెలియదు, అమ్మేస్తుంటారు. అమ్మో వాడే అమ్మేస్తున్నట్టు నాకేమవుతున్నాం అనేటువంటి భయంతో మీరు కొనుక్కోకుండా ఉండకూడదు. నాలెడ్జ్ తెలిసింది ఇప్పుడు, ఇది వస్తే ఇంకా మంచి పాపం తెలియక అమ్ముకుంటున్నాడు, కొనుక్కోండి, చక్కగా కట్టుకోండి, హ్యాపీగా ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఒకవేళ వీధిపోటు వచ్చినా ఆ రకంగా గోడ కనుక నిర్మించుకున్నట్లయితే ఆ వీధిపోటు అక్కడికి వచ్చి ఆగిపోతుంది, కట్టుకున్నటువంటి లోపల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు.